పదేళ్లలో 10 లక్షల కోట్ల స్కామ్ అట. ఇక పదేళ్లలోనే 10 లక్షల కోట్ల స్కామ్ ను కేసీఆర్ ప్రభుత్వం చేసిందంటూ విమర్శలు చేస్తా ఉన్నారు. 17 కుంభకోణాలతో 4.10 లక్షల కోట్లను బీఆర్ఎస్ దోచుకుందంటూ కాంగ్రెస్ అంటుంది. 111 జీవో త్రిబుల్ జీవో రద్దుతో రూపాయలు 1.40 లక్షల కోట్ల వినితి. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుత లక్ష కోట్లు, ధరణితో 50 కోట్ల దోపిడి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 25,000 కోట్ల స్కామ్. పక్క ఆధారాలతో స్కామ్ల వివరాలు ఇస్తున్నామంటూ ప్రకటన. 10 ఏళ్ల పాలన రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నో స్కామ్లకు పాల్పడిందని, 10 లక్షల దోచుకుందని కాంగ్రెస్ ఆరోపించింది. అందులో 17 ముఖ్యమైనటువంటి స్కామ్లు ఇవేనంటూ వివరాలతో మంగళవారం వెల్లడించింది. ఆయా కుంభకోణాల వల్ల ఎంతమంది బాధితులయ్యారో కూడా చెప్పుకోవచ్చింది. ఈ నెల 17న కుంభకోణాలతో 4.10 లక్షల కోట్ల పైగా బీఆర్ఎస్ దోచుకుందంటూ కాంగ్రెస్ విమర్శిస్తా ఉంది. కోట్ల రూపాయలను, 100 కోట్ల రూపాయలను కుంభకోణంలో 17 కుంభకోణాలు నిర్వహించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 4 కోట్ల పైచులకు దోచుకుంది అంటూ వారు తీవ్రమైనటువంటి విమర్శలు అయితే చేశారు. లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వం దుర్వినియోగం చేసిందంటూ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి.